విజయనగరం జిల్లా మిట్టాడ మండలం పెదమేడపల్లి గ్రామంలో గ్రామ వాలంటీర్లు, సచివాలయం సిబ్బంది వైసీపీ నాయకులతో లాలూచిపడి అనేక అవకతవకలకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నిజమైన లబ్ధిదారులకు అందవలసిన ప్రభుత్వ పథకాలు పక్కదారి పడుతున్నాయని, ఇటీవల గ్రామంలో టైలరింగ్ పని వారికి ప్రభుత్వం వేసిన 10,000లో అనేక అవకతవకలు జరిగాయని, వెరిఫికేషన్లో 13,000 మందిని గుర్తించిన 45 మందికి టైలరింగ్లు కాని వారికి డబ్బులు పడ్డాయని, అదేవిధంగా గ్రామంలో కొంతమంది వ్యక్తులు సచివాలయం సిబ్బందితో లాలూచిపడి ఆధార్ కార్డుల్లో వయసులు మార్చి చేసి పింఛన్లు పొందుతూ ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా ఇప్పటికీ తక్కువ వయసు ఉన్న వారికి పింఛన్లు మంజూరు చేస్తామంటూ 1,000,000 రూపాయలు వసూలు చేసి వారికి ఆధార్ సెంటర్లకు దింపుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. దీనిపై ప్రభుత్వ అధికారులు క్షేత్రస్థాయిలో దర్యాప్తు జరిపి బాధితులకు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. 45 మందిని యాక్టివేషన్ చేసింది, కానీ సోషల్ ఆడిటర్లు వచ్చి 13 మందికే ఎలిజిబుల్ ఇచ్చారు. కానీ 45 మందికి కూడా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు పడింది. ఇందులో 3,20,000 రూపాయలు స్కామ్ జరిగింది. ఇందులో మన ఇప్పుడు సచివాలయ వ్యవస్థ అయితే రిటర్న్ అంటున్నారు, కానీ అది రిటర్న్ జరగలేదు. ఈ 3,20,000 స్కామ్ ఎండిఓ తీసుకున్నారా, పంచాయతీ సెక్రటరీ తీసుకున్నారా, సోషల్ ఆడిటర్లు తీసుకున్నారా అని తెలియాలి. ఇంకోటి ఏంటంటే పెన్షన్స్ కూడా మా ఊళ్ళో చాలా పెన్షన్స్ ఉన్నాయి. 52 సంవత్సరాలకి పెన్షన్ తీసుకుని చాలామంది ఉన్నారు. దాని గురించి కూడా ఎంపీడీఏ గారికి ఎన్నోసార్లు తెలియజేయడం జరిగింది, ఆయన కూడా పట్టించుకోలేదు. కాబట్టి మాకు న్యాయం జరగాలని చెప్పేసి విజయనగరం జిల్లా మెంటాడ మండలం పెదమేడపల్లి గ్రామం. మా ఊర్లో గత 2-3 నెలల నుంచి అనర్హులైన వ్యక్తులకి పెన్షన్లు జారీ చేయడం అనేది జరుగుతుందండి. ఈ విషయమై సెక్రటరీ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అర్హులైన వ్యక్తులకి పెన్షన్లు ఇవ్వకుండా అనర్హులైన వ్యక్తులకి వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రాబల్యంతో ఆధార్లో వయసులు మార్పులు చేసి రిజెక్ట్ చేసిన అప్లికేషన్స్ కూడా మళ్ళీ 1-3 నెలల్లోనే మళ్ళీ ఏజ్లు మార్పులు చేసి 2-3 నెలల్లో 6-7 సంవత్సరాల గ్యాప్ 53, 54